తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారండి? రియల్ ఎస్టేట్ చేస్తాను. ఎంత మంది పిల్లలండి? ప్రాపర్ ఇదేనా, విజయవాడేనా? లేదండి, అమ్మాపురం. ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? బాగుంది. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? ఏ ముసలోళ్ళకి పింఛన్ కానీ, చదువుకున్న వాళ్ళకి కానీ, మన అమ్మఒడి కానీ, ఇక అన్ని కార్యక్రమాలు, గోరుమద్దు కానీ, ఈ 45 సంవత్సరాల వాళ్ళకి ఆసరాయదు కానీ, డోక్రా మహిళలకు రుణమాఫీ కానీ, ఇదంతా బాగుంది. అంటే పథకాలు ఇస్తున్నారు కాబట్టి బాగుంది అనుకుంటున్నారా? లేదు, అన్ని విధాలు బాగున్నాయి. అన్ని విధాలు అంటే మరి ఇప్పుడు పథకాలు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి బాగుందా? ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాగ వెళ్ళి సింగపూర్లో పెట్టలేదుగా డబ్బులు, మన డబ్బులు మన సంపాదించి మనకే పెడుతున్నాడు ఇది పేద ప్రజలకి. ఆయనలాగా వెళ్ళి తీసుకెళ్ళి ఏమైనా సింగపూర్లో పెడితే మనం అనాలి. మరి ఆయన సింగపూర్లో పెట్టారని మీరు అంటున్నారు, కానీ అసలు అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి, మళ్ళీ ఏపీని సింగపూర్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలని చెప్పేసి అంటున్నారు కదండి. 5 సంవత్సరాలు ఇచ్చారు కదా, మరి రాజధాని సింగపూర్ అయిందా? రాజధాని కట్టారంట కదండి. ఏం కట్టారు? బిల్డింగ్లు కట్టారు. అక్కడికి వెళ్ళి చూడమనండి జనాల్ని, అన్ని పిచ్చెట్లు మొలిసి ఉంటాయి. అదేంటండి యారు, ఇప్పుడు ఫోనుల్లో అయితే ఏంటి, టీవీల్లో అయితే ఏంటి చూపించారు కదండి అమరావతిని డెవలప్ చేశారని చెప్పేసి. ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడమనండి, అక్కడికి వెళ్ళి చూడమనండి. ఇదంతా ఆ చంద్రబాబు నాయుడు ఆడే ఆట గ్రాఫిక్స్. ఇది రాజమౌళి కాదు, ఇది పరిపాలన. రాజమౌళి లాగా సినిమా తీసేది కాదు, పరిపాలన ఇది. పరిపాలన అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది అంటున్నారు, కానీ జగన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఏపీ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు కదండి. నీకంటే ఎక్కువ అప్పులు చేశాడా? కొన్ని అప్పులు చేశాడు. నీకంటే ఎక్కువ ఉన్నా తెలియదుగా, నీకంటే తక్కువగా చేసింది అప్పులు. నువ్వు చేసిన డబ్బులన్నీ, అప్పులు నువ్వు తెచ్చినవి అన్నీ ఎక్కడ పెట్టావు? సింగపూర్ తీసుకెళ్ళావా? కొన్ని సింగపూర్ తీసుకెళ్ళావా చెప్పు, అది చెప్పవు. ప్రజలకే రాజధాని కట్టానని చెప్పేసి అంటున్నారు. మరి ఈ పథకాలు కూడా, ఈ అసలు ఈ పథకాలు చూసుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన పథకాలే ఇప్పుడు పేర్లు మార్చి ఇచ్చారని అంటున్నారు. గతంలో ఇచ్చారండి అసలు ఇలాంటి పథకాలు కానీ? ఏమన్నా ఏమి లేదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటున్నాడు, జగన్ చూసి నేను ఇస్తాను, అంత ముందు శ్రీలంక అయిపోద్ది అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నేను ఆయన ఇచ్చాయని నేను ఇస్తాను అంటున్నాడు. అది పద్ధతి కాదు కదా, నువ్వు ముందుగానే ఇచ్చుంటే ఎక్కువ ఇచ్చా. నిన్ను నమ్మాడు ఎవడు? 10,000 పసుపు కుంకుమ కింద వేసావు, ఏమన్నా నమ్మారా? అప్పటికప్పుడు వేసావు, 2,000 పెంచావు ముసలోళ్ళకి, నిన్ను నమ్మారా? ఇవాళ ముసలోళ్ళకి ఏంటి, ఇంటికి వెళ్ళి పొద్దుటే 6 గంటలకు వాళ్ళకి లేపి డబ్బులు ఇస్తున్నారు. నువ్వుగా జనభూమి కమిటీలు పెట్టి నీ వాళ్ళను చూసుకొని, నీ వాళ్ళు ఎవరెవరితో ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి అలా చేసావు. నేను కూడా ఉన్న బాధ్యత ఉంది, నేను స్థలం కోసం పెట్టా. పెడితే ఆ నొన్న తీసుకెళ్ళి జనభూమి దీంట్లో వాళ్ళు చంపి చంపి మమ్మల్ని వదిలేసేవాళ్ళు ఎండకాయ. ఏమొచ్చేది కదా, తెలుగుదేశమా, కాంగ్రెసా, లేకపోతే వైసీపీయా, ఇంకోటా ఇంకోటా అని అడిగేవాళ్ళు. నేను మేము కాంగ్రెస్ అని తెలుసుకొని రాణించేవాళ్ళు. నాకు ఇంటికి లోన్ కూడా రాని ఇలా. మా ఇంట్లో ఉన్నాడు మాకు మా తమ్ముడే అవుతాడు తెలుగుదేశం ఆయన. సో 3 సార్లు రిజెక్ట్ కొట్టేసాడు నేను లోన్కి పెడితే రానియకుండా. అలాంటి వాళ్ళు ఉండారు. వీళ్ళు ఎదగటం అంటే కష్టం అండి, ఇంత కుట్రలు చేసేవాళ్ళు నాకు ఎదగటం అంటే కష్టం. ఇప్పుడు చేయదలుచుకునేది నేను ఇది చేస్తాను అని బయటకు రావాలి. పొద్దాగా జగన్న తిడతాం అనేది కరెక్ట్ కాదు ఆయనకి. అంతేకాకుండా ఆయన మొన్న సభలో కూడా మరి నాణ్యతమైన మద్యం ఇస్తాము, ఫ్రీగా ఇస్తాం అంటున్నారు కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్యం తాగి జనాలు పిచ్చోళ్ళు అవుతున్నారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్లు పెట్టుకొని అమ్ముకుంటున్నాడు ఆయన. మనం మంచి బ్రాండ్లతోటి మంచి మద్యం తీసుకొస్తా తమ్ముళ్ళు, మీకు ఫ్రీగా ఇస్తానంటున్నారు, దాన్ని ఎలా చూడొచ్చండి? ఏమండి, నువ్వు పెట్టిందేగా, ఆయన కొత్తగా తీసుకొచ్చావని పెట్టడా? నువ్వు పెట్టిందే కదా, ఆయన అమలు పేరు అసలు ఎక్కడా కూడా ఆయన ఇది ఇచ్చిందే లేదు జగన్ గారు. నువ్వు మొత్తం నువ్వు పెట్టేళ్ళిందే, నువ్వు పెట్టి నువ్వు చేసిందే ఇదంతా. ఈ మాయ మాటలో ఈ కథ అంతా జనాలందరూ నమ్ముతున్నారని నువ్వు అనుకుంటున్నావు మేము, కానీ ఎవ్వరూ నమ్మరు నిన్ను. నేను నమ్మటానికే ఛాయిస్ లేదు నీకు, ఇలా నమ్మటానికే ఛాయిస్ లేదు నిన్ను. వచ్చేదే జగను, అది 100, 200 లేదా 175 లేకపోతే 130, 125 అనేది పైన భగవంతుడు ఉన్నాడు ఆయనకి. మీరు ఎన్ని చేసినా ముఖ్యమంత్రి అయ్యేది ఆయనే. మరి ఆయనే అంటున్నారు కానీ మరి ఇటు
అంటే ఇప్పుడు అసలు అభివృద్ధి లేదు మనకి. హైదరాబాద్ను డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారేనని అంటున్నారు. హైదరాబాద్ను అక్కడ ఐటీ కంపెనీలు తీసుకొచ్చింది అంటే అనేక మంది తీసుకొచ్చింది, అసలు ఐటీ రంగాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి అభివృద్ధి మనకు కూడా కావాలంటే మరి బాబు గారే రావాలి. మరి ఈ సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తున్నా అంటే మరి బాబు గారికి విజన్ ఉంది, ఆయన సంపద సృష్టించి మనకు ప్రజలకు పెడతాడు. మరి జగన్ గారికి విజన్ లేదు, అందుకని అప్పులు చేసి పెడుతున్నారు అని అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చండి? సింగపూర్ లో తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టేవంటే నీ సొమ్ము. హైదరాబాద్ ఆల్రెడీ ముందేగానే డెవలప్ అయి ఉంది. అది కోట విజయభాస్కర్ రెడ్డి ఎక్కాడా, చెన్నారెడ్డి ఎక్కాడా, లేకపోతే NTR ఎక్కాడా, లేకపోతే రాజశేఖర్ గారు ఎక్కాడా, నువ్వెక్కావా అనేది కాదు. ఆల్రెడీ అది డెవలపింగ్ ఏరియా. అది నువ్వు చెప్తేనో ఇంకోళ్ళు చెప్తేనో నువ్వు చెప్తేనో అవుతుంది అక్కడ. అది కంప్లీట్గా మనం అందరం కలిసి అక్కడ దాన్ని డెవలప్ చేసాం. ఎందుకంటే అక్కడ కొంచెం మెరకలు ఉంటాయి, అన్ని విధాలుగా బాగుంటుంది అక్కడ హైదరాబాద్ అని అక్కడ డెవలప్ చేశారు. అంతేగాని నీ సొమ్ము పెట్టో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి సొమ్ము పెట్టో, ఇంకోళ్ళు సొమ్ము పెట్టో అక్కడ డెవలప్ అవ్వాల. మరి అదే కాకుండా అసలు మరి ఆయన మొన్న సభలో కూడా ఆయన ఏం చెప్తున్నారు, ఆడపడుచులందరికీ మీరు మగాళ్ళని ఇంటికి రానివద్దు, ఈసారి TDPకి ఓటేస్తేనే ఇంటికి రానివ్వండి అని చెప్పేసి అని అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చండి? ఆడవాళ్ళని భర్తలు ఇంటికి రానివద్దు, TDPకి ఓటేస్తేనే ఇంటికి రానిస్తామని చెప్పండి, అన్నం పెట్టొద్దు అని అంటున్నారు. మేము కూడా ఇప్పుడు వైసీపీని మా భార్యలు కూడా అట్టగా చెప్తారా ఏంటి? అదేం ఉండదు కదా, ఎవరు అభిమానం వాళ్ళకు ఉంటది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, చెప్పండి ఇలాగంటే. ఆయన మాటలు ఎవరిని నమ్మారండి? ఎవరు నమ్ముతున్నారు? నువ్వు నీ సామాజిక వర్గాన్ని పెంచుకోవటానికి నువ్వు ఏదైనా చేస్తున్నావేమో కానీ ఈ రెండు గుంటూరు విజయవాడ నీ సమాజం ఉండొచ్చు, మిగతా జిల్లాల్లో లేదు. నువ్వు ఒకవేళ గుంటూరు విజయవాడ కమ్మరులు ఉన్నారు కాదని అట్లా, వాళ్ళ ఆధిపత్యం నడుస్తుంది ఇక్కడ, కానీ అది ఇక్కడ జరగదు, మిగతా చోట్ల జరగదు. మిగతా చోట్ల అంటున్నారు అసలు ఆయన పులివెందుల్లోనే జగన్ నోడిస్తానంటున్నారు కండి. లేదు, నువ్వు కుప్పంలో చూసుకో ముందు, నువ్వు కుప్పంలో చూసుకొని నువ్వు గెలుతవ్వలేదు చూసుకో. నీ కొడుకునేమో ఇక్కడ మంగళగిరిలో నుంచో పెట్టావు కదా, ఆడమే మీద ఓడిపోకుండా చూసుకో. అదేంటండి ఆయన అసలు పులివెందల్లో నేను నుంచోని అవసరం లేదు, నా పార్టీ తరఫున ఎవరిని నుంచో పెట్టినా జగన్ నోడిస్తానంటే చంద్రబాబు నాయుడు గారు పులివెందల్లో. పులివెందల్లో సరే, కుక్క నుంచో పెట్టు, మా జగన్ గారి మీద కుక్కనే నుంచో పెట్టు, సరే గెలుతుందని చూద్దాం. చాలా నువ్వేమన్నా వెళ్ళి పోటీ చేయగలవేమో వెళ్ళి చెయ్యి పోని. అక్కడొద్దు కొడాల నాన్నగారి మీద పని చేయమని ఆయన వచ్చే చంద్రబాబు నాయుడు గారిని, సరే పోద్దాం ఒకసారి చూద్దాం. అది కూడా అది కాదు, నువ్వు మీరు దేనికి రారు, ఇట్లా బురద చల్లటమా? తప్పండి, ఏదైనా కూడా చెప్పదు, ఒకళ్ళని తిట్టకూడదు, ఎవడ అభిమానం వాళ్ళకు ఉంటుంది. మరి ఆయనే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ని గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పేసి అందుకే మేము అందరం పొత్తులు పెట్టుకున్నాం అంటున్నారు. ఆయన మరి ఆయన రాజకీయం తెలియదండి, ఆయన వేస్ట్. ఆయన ఏదంటే పిల్లలు వాళ్ళు ఫ్యాన్స్, నా కూతురే ఉంది మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నాకు ఇప్పుడే వచ్చింది ఓటు నా కూతురికి. అయినా సరే మా మాట అంటది కానీ వెళ్ళి పవన్కి వెళ్ళి ఓటు అయ్యిదిగా. అది ఎంతవరకు అంటే సినిమా గ్లామర్ అది అంతే. ఆ సినిమా దీని మీదట రోళ్ళేంటి, ఇంకోళ్ళేంటి. నేను ఎప్పుడు సినిమా చిరంజీవి ఇప్పించకండి, చిరంజీవి సినిమా అంటే మహా ఇది. అయినా నేను ఓటు వేసేస్తానా ఏంటి? ఏనుగా NTR అంటే ఇంకెంతకంటే అభిమానం, అయినా ఆయన ఓటు అయినగా అంతే, అది అభిమానం అంతే. జూనియర్ NTR ఉండరు, సినిమా మంచి బాగుంటుంది చూస్తా, అంతేగాని ఆయన నుంచున్నాడని ఆయన ఓటు అయిను. నాది ఏదైతే ఉందో నేను మా తాతల దగ్గర నుంచి, మా తండ్రుల దగ్గర నుంచి, మా దగ్గర నుంచి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్, ముందు కాంగ్రెస్, ఆ తర్వాత తండ్రిని చూసి వచ్చాం, ఆ తర్వాత ఈయన చూసి వచ్చాం అంతే. ఈ మూడు పార్టీలు పొత్తులు పెట్టుకొని వస్తుందండి, TDP, జనసేన, BJP. మరి ఇన్ని పొత్తుల్లో ఇంకోవైపు షర్మిల గారు ఉన్నారు, ఇంకోవైపు జడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అనేక మంది పార్టీలు ఉన్నాయండి. మరి వాటన్నిటితో పోటీ పడి మళ్ళీ జగన్ గారు సీఎం అవ్వగలరా? వీళ్ళందరూ కట్టకట్టుకొని రానియండి, జగన్ గారు సీఎం అందులో. ఎందుకంటే వీళ్ళందరూ కట్టకట్టుకొచ్చినా ఆయన నెత్తి మీద పాలు పోస్తున్నారు వీళ్ళు, ఆయనే గెలుస్తాడు. పాలు పొయ్యాలి, ఎందుకంటే BJPతో కలవటమే మాకు మంచిది. BJP ఎప్పుడైతే వెళ్ళి కలిసిందో మాకే మంచిది, ఎందుకంటే కొన్ని కొన్నోళ్ళు ఎంత వేయరు ఓట్లు, BJPకి కలిస్తే ఓట్లు వేయరు. మరి అదే కాకుండా జగన్ గారు ఇప్పుడు 2 రోజుల నుంచి ఆయన జనాల్లోకి వచ్చారు. మరి చూస్తుంటే జనాలు అసలు
ఇసుకేస్తే రానంత జనం కనిపిస్తున్నారు ఆయన వస్తుంటే. మరి గతంలో సభలు పెట్టినప్పుడేమో అసలు గ్రీన్ మ్యాట్ వేసి మేనేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు. మరి ఇప్పుడు చూస్తుంటే క్లియర్గా కనిపిస్తుంది ఆయన వస్తుంటేనే జనాలు ఎదురుగా అసలు ఎండ కూడా చూసుకోకుండా వస్తున్నారు, దాన్ని ఎలా చూడొచ్చండి? మాకు ఆయనలాగా నాలుగు ఇల్లు టీవీలు అది మన మన పేపర్ చంద్రబాబు నాయుడు లాగా పేపర్ లేదు మాకు, ఏబిఎన్ లాగాను టీవీ ఫైవ్ను ఈనాడులాగా మాకు లేదు, మాకు ఉండదు ఒకటే. అర్థమవుతుందా? వాళ్ళు ఏమైనా చూపెడతారు, సినిమా గ్రాఫిక్ చూపించిన వాళ్ళు ఇది చూపెడతానికి పెద్ద సమస్య ఉందా? వాళ్ళు చూపెడతారు అంతే కళ్ళు. జగన్ గారిని ఆదరించడానికి అనేక లక్షల మంది జనాలు అసలు ఆయన వస్తుంటేనే ఎదురుగా వస్తున్నారు, అదంతా అభిమానమేనంటారా? అభిమానమే. ఇక్కడ రాసింది ఎవరు తప్పించలేరండి, ఒకళ్ళు ఇటు కలగంటున్నారేమో కానీ ఎక్కిన కాడుంచి ఆయన ఎక్కిన కాడుంచి మీరు ఎప్పుడు ఆపారు ఆయన తిట్టకుండా? మీ పని మీరు చేసుకుంటే ఇలా ఏదో కొద్ది కొద్దో గొప్ప ఉండేదిగా. అసలు నోరుకి పట్టనట్టు మాటలు మాట్లాడారు, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. వీళ్ళు కాకుండా వేరే వేరే వాళ్ళతో కూడా మాట్లాడించారు. ఆయనకి ఏమైనా అయింది, ఏమన్నా వద్దా? ఏమి అవ్వదు, ఆయన నోరు తెరిచాడా తెరవాల. మీరు తిట్టండి, ఇంకా ఆయన తిట్టే కొద్దిగా ఆయనకి జయమే. మరి ఇంతేకాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యా వైద్యం ఎలా ఉందండి? బాగుంది. ఇవాళ సామాన్య మానవుడు అయినా సరే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోగలుగుతున్నారు, చేయించుకోగలుగుతున్నారు. మా తమ్ముడికే చేయించాను, ఎర్నీ వస్తే ఊరికినే చేశారు. అది లేదా అది 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 గొప్ప పనిలో నెంబర్ 1 పనిలో అది ఒక పని గొప్పదే. మరి స్కూల్స్ అండి, గతంలో చూస్తే పిల్లలు ఎక్కడైనా పనులు చేసుకుంటూ అంటే పేదవాళ్ళ పిల్లలు అట్లా బాల కార్మికులు కనిపించేవాళ్ళు, ఇప్పుడు చూస్తే అసలు ఎక్కడ పిల్లలు పనులు చేస్తున్నట్టు కనిపించట్లేదు. గవర్నమెంట్ స్కూల్స్కి అందరూ వెళ్ళిపోతున్నారు, అది ఎలా చూడొచ్చండి? ఇప్పుడు నా మనవరాలని ఇక్కడ కృష్ణమైన పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను, నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలని వచ్చే సంవత్సరం నుంచి ఆలోచన చేస్తాను. ఎందుకంటే అంత బాగున్నాయి, డ్రెస్సులలో వేస్తున్నారు, బూట్లలో వేస్తున్నారు, బెల్ట్లలో వేస్తున్నారు, టైలలో వేస్తున్నారు, బ్యాగ్లలో వేస్తున్నారు, భోజనం వాళ్ళే పెడుతున్నారు, ఇంకేం కావాలి? అంతకంటే ఇంకా మనకి ఏం కావాలి? ఏం లేదు. ఇవాళ స్కూళ్ళు చూస్తే గవర్నమెంట్ స్కూళ్ళు ఆశ్చర్యపడి, నేను చదువుకున్నాను కొత్తూరు తాడేపల్లిలో, ఆ స్కూల్ చూస్తే నేనే మర్చిపోయాను, నేను అసలు ఇది మా స్కూలేనా అని. ఇప్పుడు అది మా స్కూలేనా అని ఎన్టీఆర్ రామారావు పార్టీ పెట్టినప్పుడు నేను 10th క్లాస్ కొత్తూరు తాడేపల్లిలో. ఇవాళ దాన్ని చూడటానికి లేదు, అసలు అంత అందంగా ఉంది, అంత బాగుంది. అప్పుడు బాత్రూంకి వెళ్ళాలన్నా టాయిలెట్కి వెళ్ళాలన్నా ఆ వాగులు ఉండేవి చుట్టూ, ఆ వాగుల్లోకి వెళ్ళాడు. ఇవాళ వెళ్ళాల్సిన పనిలే, అది బ్రహ్మాండం. అయితే పేదవాళ్ళందరికీ మేలు జరిగిందంటారు ఈ ప్రభుత్వం. ఏమండి, ఎవరైనా సరే ఓట్లు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, జగన్ గారికి ఓట్లు అయిన వాళ్ళు ఉంటే 10% అంత ముందు అయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు వేస్తారు. ఇప్పుడు 10% వ్యతిరేకత ఉంది, ఆ 10% ఆయనకి వెళ్తుందేమో. 10% ఇప్పుడు అప్పుడు అయిన వాళ్ళు ఎందుకు వేయలేదని అనుకున్న వాళ్ళు ఈ పథకాల వల్ల నా 10% ఇటు వచ్చింది. అంతకంటే మార్పు ఏం కనపడలేదు నాకైతే. ఈ 10% మార్పులు జరుగుతుంది, ఆయనకి స్టాండర్డ్గా ఉంటాడు, ఏమి ఇబ్బంది లేదు.